గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్ ఏడీసీవి శ్రీనివాసరెడ్డి, ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలను అమలు చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. దాంతోపాటు కన్స్ట్రక్టర్ మెటీరియల్స్ తగ్గిస్తుంటారు. కొన్ని వెహికల్స్ లారీస్ ఇట్లాంటివి కన్స్ట్రక్షన్ మెటీరియల్ తగ్గించే వెహికల్స్ కూడా వాటికి కూడా కంప్లీట్గా 6 AM నుంచి 10:30 PM వరకు ఎవ్రీడే 24 అవర్స్లో కూడా 6 PM నుంచి 10:30 వరకు 80% ప్రవేశం లేదు. సో అయినప్పటికీ కూడా చాలామంది తెలియక ప్రవేశిస్తున్నారు. కానీ ఇటు పని చేసిన వారికి పైగా కొన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా నో ఎంట్రీలో డిస్ట్రిక్ట్ టైమింగ్స్లో మన నగరంలో కానీ సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుము పడుతుంది. రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక నిబంధన ఏంటంటే అన్ని ఫ్లైఓవర్ల పైన అన్ని ఫ్లైఓవర్స్ మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల పైన ఈ మన కమర్షియల్ వెహికల్స్ అలాగే స్లో మూవింగ్ వెహికల్స్ ఈ ట్రాక్టర్ స్పీడ్ కూడా ప్రవేశం లేదు. వాళ్ళు ఏమైనా పోవాలనుకుంటే ఎట్టి బస్సులో పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి. దానిపై ఎట్టి బస్సులో వాళ్ళు ఫ్లైఓవర్ ఇవ్వడానికి అనుమతి లేదు. అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హెవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది నిబంధన, కానీ ఎవరు పాటించడం లేదు. సో మరొకసారి గుర్తిద్దామని మనం చేయడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమైందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ ఉందనుకోండి, దానికి ఏంది ఒక 500 డిపాజిట్ ఉంటుంది. వాళ్ళు పార్కింగ్ 500 వెహికల్స్ పడతాయి, 4 వీలర్స్ అలాగే 1000 2 వీలర్స్ పడతాయి. అలాంటి పార్కింగ్లో వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి ఒకటేసారి 10,000 వస్తున్నాయి వెహికల్స్, 10,000 వస్తున్నాయి. సో దట్ 500 పార్కింగ్ ప్లేస్ నిండిపోగానే మిగతా రోడ్స్ అన్ని మిగతా వెహికల్స్ రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. రోడ్ల పైన మన క్యారేజ్ వేయడంతో అంటే రోడ్డు పైన ఉండే రోడ్డుపైకి పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ముఖ్యంగా వీకెండ్స్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అటువంటి వాటిని కూడా మనం సైబరాబాద్లో చాలామంది చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీస్